మార్నింగ్ గైస్ ఇవాళ క్లాస్ వచ్చేసి ఎన్ష్యూరింగ్ క్వాలిటీ స్టాండర్డ్స్ మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి మెటీరియల్ను మనం క్వాలిటీని ఎలా తీసుకోవాలి ఏంటి వర్క్లో ఎలా ఉండాలి ఏంటి అనేది ఈ ఎన్ష్యూరింగ్ క్వాలిటీలో ముందుగా మనం ఏం తీసుకోవాలి క్వాలిటీ స్టాండర్డ్స్ అనేది చూడండి మనం ప్రీవియస్ క్లాసెస్ వచ్చేసి ఏం చెప్పుకున్నాం రీజన్స్ చెప్పుకున్నాం కొలీగ్స్తో ఎలా బిహేవ్ అయ్యేలా చెప్పుకున్నాం రిపోర్టింగ్ స్ట్రక్చర్స్ చెప్పుకున్నాం వర్క్ రిక్వైర్మెంట్ గురించి ప్రీవియస్ క్లాసెస్లో మనం వాటి గురించి డిస్కస్ చేసినాం అండర్స్టాండింగ్ ద వర్క్ బేసిక్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ నెక్స్ట్ రీజన్స్ గుడ్ రిలేషన్షిప్ ఎలా పెంచుకోవాలి విత్ కొలీగ్స్తో అనేది ప్రీవియస్ క్లాస్లో చూసాం ఇవాళ క్లాస్ వచ్చేసి క్వాలిటీ స్టాండర్డ్స్ని మనం ఎలా ఎన్ష్యూర్ చేసుకోవాలి ఎన్ష్యూరింగ్ ద క్వాలిటీ స్టాండర్డ్స్ క్వాలిటీ స్టాండర్డ్స్ మెటీరియల్ మనం ఎలా తీసుకోవాలి ఫస్ట్ ఎన్ష్యూరింగ్ ఆల్ ద మెటీరియల్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ క్యూసీ పాస్డ్ క్యూసీ అంటే ఏంటంటే క్వాలిటీ సర్టిఫైడ్ అనమాట క్వాలిటీ సర్టిఫైడ్ ఆ క్వాలిటీ అనేది పాస్ క్వాలిటీ సర్టిఫైడ్ అనేది పాస్డ్ అయి ఉంటేనే మీరు మెటీరియల్ని బై చేసుకోవాలి ఎందుకంటే ప్రతి మాడ్యూల్ పైన క్యూసీ టెస్ట్ పాస్డ్ అని వస్తుంది అనమాట క్యూసీ టెస్ట్ పాస్డ్ అని ఒక గ్రీన్ మార్క్లో ఇస్తాడు ఆ మనం దాన్ని ఖచ్చితంగా ప్రతి ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ మనం అబ్జర్వ్ చేసుకునేసి మనం మెటీరియల్ని బై చేయాలి అలా కాకుండా మనం క్యూసీ పాస్డ్ కాకుండా వేరే మెటీరియల్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటిలో ఏదైనా డ్యామేజ్ అయి ఉంటుంది లేకపోతే ఎక్కువ లైఫ్ టైం రాకపోవడము మధ్యలోనే డ్యామేజ్ అవ్వడం తొందరగా వాటిని వేస్ట్ మనకు యూసేజ్ ఎక్కువ కాకపోవడం అనేటివి జరుగుతాయి అన్నమాట ఆ మెటీరియల్ని మనం కరెక్ట్గా ఏదైతే క్యూసీ టెస్ట్ ఉంటుందో ఆ టెస్ట్ పాస్ అయిందా లేదా అనేది ముందుగా తెలుసుకొని మాత్రమే మనం బై చేసుకోవాలి నెక్స్ట్ ఎన్ష్యూర్ ద మాడ్యూల్ ఈజ్ నాట్ డ్యామేజ్ అండ్ ద అవుటర్ ద గ్లాస్ ఈజ్ నాట్ బ్రోకెన్ మనం ఖచ్చితంగా ముందుగా ఎన్ష్యూర్ చేసుకోవాల్సింది క్యూసీ టెస్ట్ పాస్ అయిందా క్యూసీ సర్టిఫైడ్ అయిందా లేదా నెక్స్ట్ ఆ మాడ్యూల్ అనేది డ్యామేజ్ అయిందా లేదా దట్ మీన్స్ మాడ్యూల్ డ్యామేజ్ ఎలా జరుగుతుంది బ్యాక్ సైడ్ అని డ్యామేజ్ అవ్వచ్చు లేకపోతే ఫ్రంట్ గ్లాస్ అయినా డ్యామేజ్ అవ్వచ్చు లేకపోతే ఫ్రేమ్స్ కానీ లేకపోతే జంక్షన్ బాక్స్ లోపల ఎన్ఆర్లో పార్ట్స్ ఏమైనా బైపాస్ డయోడ్స్ కానీ ఇవి ఏమైనా డ్యామేజ్ అయి ఉన్నాయా లేదనేది మనం ముందుగా ఎన్ష్యూర్ చేసుకోవాలి నెక్స్ట్ అండర్స్టాండ్ ద మెటీరియల్ హ్యాండిలింగ్ రిక్వైర్మెంట్ నువ్వు ఫస్ట్ మనం ఈ అండర్స్టాండింగ్ మెటీరియల్ హ్యాండిలింగ్ అండర్స్టాండింగ్ వర్క్ రిక్వైర్మెంట్ గురించి తెలుసుకున్నాం ఇక్కడ అండర్స్టాండింగ్ మెటీరియల్ హ్యాండిలింగ్ అనమాట మనం మెటీరియల్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ముందుగా ఏమేమి మెటీరియల్ కావాలి ముందుగా మనకి ఏం మెటీరియల్ కావాలో వాటిని గురించి ఎన్ష్యూర్ చేసుకునేసి ఆ మెటీరియల్ గురించి ముందుగా మనం ఒక నోట్బుక్లో నోట్ చేసుకోవాలి ఏమేమి మెటీరియల్ కావాలి ఎంత మెటీరియల్ కావాలి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి మన దగ్గర లిస్ట్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మనకి ఎన్ని మెటీరియల్స్ రిక్వైర్డ్ అవుతాయో వాటి గురించి ముందుగా ఎన్ష్యూర్ చేసుకొని ఉండాలి నెక్స్ట్ అండ్ ఫాలో ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వైల్ మూవింగ్ ద మాడ్యూల్స్ మీరు మాడ్యూల్స్ ఎప్పుడైతే మూవింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్టాండర్డ్ ప్రొసీజర్ దట్ మీన్స్ కస్టమర్ స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఇస్తాడు కంపెనీ మేనేజర్స్ కానీ మనకు ఒక స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఇస్తారు ఒకవేళ మీరు కంపెనీ స్టాండర్డ్స్ ఫాలో అవ్వచ్చు లేకపోతే కస్టమర్ వచ్చిన ప్రొసీజర్స్ని ఫాలో అవ్వచ్చు దట్ మీన్స్ ఏంటంటే ఇద్దరు మనకు మేజర్ కంపెనీ ఇచ్చిన పాలసీస్ని ఎక్కువగా మనం ఫాలో అవ్వాలి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని మనం కంపల్సరీగా కంపెనీ ఇచ్చిన ప్రొసీజర్స్ని మనం ఫాలో అయ్యి వాటి ద్వారా మాడ్యూల్స్ని షిఫ్టింగ్ చేసుకోవాలి విత్ కేర్ఫుల్లీ నెక్స్ట్ కవర్ ద గ్లాస్ మాడ్యూల్ విత్ అన్ ఆప్ క్యూ మెటీరియల్ టు ఎన్ష్యూర్ దట్ దేర్ ఈజ్ నో ఎలక్ట్రిసిటీ జనరేషన్ బిఫోర్ ఇన్స్టాలేషన్ దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే ఈ టాపిక్ మీద చాలా ప్రతి అండ్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామినేషన్స్లో కంపల్సరీగా దీని మీద క్వశ్చన్ ఉంటుంది ఏంటంటే మాడ్యూల్స్ని మనం పవర్ జనరేషన్ కాకుండా ఏ మెటీరియల్ని విత్ కవర్ చేసుకోం అనే క్వశ్చన్ అడుగుతారనమాట మనం ఏం చేయాలి ఆప్ క్యూ మెటీరియల్ని యూజ్ చేసి ఆ గ్లాస్ని కవర్ చేస్తూ పవర్ జనరేషన్ ఎలక్ట్రిసిటీని జనరేషన్ జరగకుండా మనం కాపాడతామన్నమాట ఎప్పుడు బిఫోర్ ఇన్స్టాలేషన్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ కాదు ఓన్లీ బిఫోర్ ఇన్స్టాలేషన్ మనకు నో ఎలక్ట్రిసిటీ జనరేషన్ అన్నప్పుడు మనం ఏం చేయాలి ఆప్ క్యూ మెటీరియల్ని తీసుకొని వచ్చి వాటి మీని గ్లాస్ మీద ప్లేస్ చేయాలి అప్పుడు ఏమవుతుంది ఆప్ క్యూ మెటీరియల్ మనం కవర్ చేస్తాం దట్ మీన్స్ మనం ఏదైనా పేపర్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఉండొచ్చు పవర్ దాని మీద సన్లైట్ అనేది పడకుండా మనం కవర్ చేస్తాం సన్లైట్ అనేది దాని మీద రీచ్ అవ్వకూడదు అప్పుడు మాత్రమే పవర్ జనరేషన్ జరగకుండా మనం మాడ్యూల్స్ దగ్గర నుంచి ఆపగలుగుతాం అలా కవర్ చేసే ఏ మెటీరియల్తో కవర్ చేస్తారు అని అడిగితే ఆప్ క్యూ మెటీరియల్ అని చెప్పి మీరు
కన్ఫర్మ్ గా ఎన్షూర్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ ఎన్షూర్ ద స్టాండర్డ్ మాడ్యూల్ హ్యాండిలింగ్ ప్రొసీజర్స్. స్టాండర్డ్ హ్యాండిలింగ్ ప్రొసీజర్స్ అన్నమాట, మీకు ఎలా హ్యాండిల్ చేయాలి ఒక మాడ్యూల్ ని కంపల్సరీగా మనం టూ పీపుల్స్ మాత్రమే లిఫ్ట్ చేయాలి. ఎందుకంటే టూ పీపుల్స్ లిఫ్ట్ చేయాలంటే మనం టూ పీపుల్స్ అయితే ఇట్ సైడ్ ఎడ్జ్ అట్ సైడ్ ఎడ్జ్ తీసుకెళ్తాం, నెమ్మదిగా తీసుకెళ్తాం. ఎందుకంటే వెయిట్ అనేది మాడ్యూల్స్ మీద పడకుండా ఉంటుంది అన్నమాట. ఒకవేళ మనం ఒక సింగిల్ పీపుల్ దాన్ని లిఫ్ట్ చేసి పైకి తీసుకెళ్లారనుకోండి, పైకి మనం నడిచేటప్పుడు ఏమవుతుందంటే వేవ్ ఫామ్ అయ్యి ఆ పైన లోపల ఉన్న సెన్సిటివ్ మెటీరియల్, దట్ మీన్స్ క్రిస్టలిన్ మెటీరియల్ కావచ్చు, మన సిలికాన్ మెటీరియల్ కావచ్చు, మాడ్యూల్ లోపల ఉన్న గ్లాస్ కావచ్చు, చాలా సెన్సిటివ్గా ఉంటుంది అన్నమాట లోపల ఉన్న సెల్, అది బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కనెక్టివిటీ కట్ అయ్యే అవకాశాలు, ఇంటర్ కనెక్షన్స్ అనేవి కట్ అవుతాయి అన్నమాట. అందుకోసం ఏం చేశారంటే ఓన్లీ మాడ్యూల్స్ లిఫ్ట్ చేసినా కానీ టూ పీపుల్స్ మాత్రమే లిఫ్ట్ చేయాలి. మీకు ఫస్ట్ క్లాస్ లో ఖచ్చితంగా ఈ ప్రొసీజర్స్ ని చెప్పుకుంటాం, ఖచ్చితంగా మాడ్యూల్స్ ని హ్యాండిల్ చేసేది ఓన్లీ లిఫ్ట్ చేసే పీపుల్స్ ఓన్లీ కంపల్సరీగా ఇద్దరు ఉండాలి, ఇద్దరు మాత్రమే దాన్ని లిఫ్ట్ చేయాలి. ఇద్దరు కాకుండా ఒకరు తీసుకెళ్లడం లేకపోతే తలపైన పెట్టుకుని తీసుకెళ్లడం, ఇద్దరు పీపుల్స్ కూడా తల మీద పెట్టుకుని తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే తల మీద పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం నడిచేటప్పుడు పైకి కిందకి మనం మాడ్యూల్ అనేది ఎగురుతుంది అనమాట, అలా ఎగిరినప్పుడు కూడా మాడ్యూల్ లోపల ఉన్న సెల్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. అందుకోసం ఏం చేస్తున్నాం అక్కడ కూడా తలపైన పెట్టుకొని కూడా తీసుకెళ్ళకూడదు, ఓన్లీ హ్యాండ్లోని మాత్రమే దాన్ని తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇట్ షుడ్ నాట్ బి క్యారీడ్ ఆన్ హెడ్ అండ్ సో అన్, ఖచ్చితంగా హెడ్ మీద తీసుకెళ్ళకూడదు, టూ పీపుల్స్ మాత్రమే షిఫ్ట్ చేయాలి, మాడ్యూల్స్ ని తీసుకెళ్ళాలన్నమాట. ఎన్ష్యూర్ దట్ ద మాడ్యూల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఎ వే దట్ దే ఆర్ నాట్ డ్యామేజ్ బై ఫాలింగ్ ఆర్ బై ఎనీ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్. మనం మాడ్యూల్స్ ని స్టోర్ చేసే ప్లేస్ కానీ లేకపోతే మనం ఆ ఎక్స్టర్నల్ వేరే దగ్గర నుంచి మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నప్పుడు కానీ లేకపోతే మాడ్యూల్ ని మనం అన్లోడ్ చేస్తున్నప్పుడు కానీ వీటన్నిటి దగ్గర నుంచి మనం కంపల్సరీగా చాలా కేర్ఫుల్గా డెసిషన్స్ తీసుకొని మాత్రమే మనం వాటిని రిమూవ్ చేసుకోవడం కానీ షిఫ్ట్ చేయడం కానీ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనకు ఒక మాడ్యూల్ అన్లోడ్ చేస్తున్నాం, అన్లోడ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ మాడ్యూల్స్ దగ్గర అన్లోడ్ చేస్తున్నప్పుడు మనం చాలా కేర్ఫుల్గా పైనుంచి మాడ్యూల్స్ ని దించుకోవాలి. అలా కాకపోతే ఎందుకంటే బాక్స్ సీల్డ్ బాక్స్ కాబట్టి మనం ఎప్పుడైతే క్రేన్ తీసుకొని మనం అన్ఇన్స్టాల్ చేస్తుంది రిమూవ్ చేస్తుంది దాన్ని షిఫ్ట్ చేస్తున్నాము, షిఫ్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా మనం చాలా కేర్ఫుల్గా లేకపోతే ఆ మాడ్యూల్స్ని కింద పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక మాడ్యూల్ అని డ్యామేజ్ అవుతాయి, సైడ్స్ కానీ లేకపోతే మధ్యలో కానీ ఎడ్జెస్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటాయి. ఎందుకంటే మనం చాలా సెన్సిటివ్ పార్ట్స్ని మనం రిమూవ్ చేస్తున్నాం, వాటిని షిఫ్ట్ చేస్తున్నాం, వాటిని షిఫ్ట్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తలుగా మనం వాటిని ఎన్షూర్ చేసుకునేసి ముందుగా ఎక్కడ చేసుకోవాలి, ఎలాంటి ప్లేస్లో మనం చేయాలి, ఎలా ఒక్కటి చేయాలా, రెండు ప్యానెల్స్ ఒకేసారి రెండు బాక్సులు చేయాలా అనేది మనం ముందుగా ఎన్షూర్ చేసుకుని ఉండాలి. అక్కడ క్లైమేట్ కండిషన్స్ని బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి ముందుగా ఎన్షూర్ చేసుకునేసి ఎలా షిఫ్ట్ చేయాలో ముందుగా డెసిషన్స్ తీసుకొని ఉండాలి. అలా కాకుండా ఎలా పడితే అలా డిస్ట్రిబ్యూషన్ చేయడం షిఫ్టింగ్ చేయడం చేస్తే మాత్రం మాడ్యూల్స్ ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకోసం చాలా కేర్ఫుల్గా మాడ్యూల్స్ని ఫోర్క్లిఫ్ట్తో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా షిఫ్ట్ చేయాలి. ఎందుకంటే ఫోర్క్లిఫ్ట్తో మనం లిఫ్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే సడన్గా మాడ్యూల్స్ని లిఫ్ట్ చేసినప్పుడు ఫోర్క్లిఫ్ట్తో ఫాస్ట్గా బ్యాక్ సైడ్కి వచ్చి ఫోర్క్లిఫ్ట్ తగిలే అవకాశాలు ఉంటాయి. అలా తగిలినప్పుడు ఏమవుతుందంటే ఫోర్క్లిఫ్ట్ దగ్గర ఆటోమేటిక్గా లాస్ట్ టూ త్రీ మాడ్యూల్స్ అనేది డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఫోర్స్ మీద తొందరగా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. మెద్దలో ఉన్న మాడ్యూల్స్ మాత్రం డ్యామేజ్ అవ్వు, ఎడ్జెస్ ఉన్న డ్యామేజ్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. వాటి నుంచి కంపల్సరీగా మనం ఈ వీటి నుంచి మాడ్యూల్స్ని మనం ఎలా కేర్ఫుల్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ కేబుల్స్ ఉన్నాయి, ఈ కేబుల్స్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏం తీసుకోవాలి జాగ్రత్తలు, మనం వాటిలో స్టాండర్డ్స్ ఎలాంటి స్టాండర్డ్స్ ఉండాలి, ఖచ్చితంగా కరోజన్ రెసిస్టెన్స్ ఉండే కేబుల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, కరోజన్ రెసిస్టెన్స్ ఉండాలి, వాటర్ రెసిస్టెన్స్ ఉండాలి, నెక్స్ట్ మనం వెదర్ రెసిస్టెన్స్ అయి ఉండాలి. ఈ కంపల్సరీగా త్రీ పాయింట్స్ కేబుల్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు డెఫినెట్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందుగా ఎన్షూర్ చేసుకోవాల్సిన క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నమాట, కరోజన్ రెసిస్టెన్స్, వెదర్ రెసిస్టెన్స్, వాటర్ రెసిస్టెన్స్, ఇవి కంపల్సరీగా ఉండాలి. ఇవి లేకపోతే కేబుల్ అనేది మనకు ఎక్కువ లైఫ్ టైం రాదు. ఎందుకంటే మనం 25 ఇయర్స్ మనం వారంటీ పీరియడ్తో మనం రన్ చేయాలి. అలా 25 ఇయర్స్ వండకు యానకు క్లైమేట్ కండిషన్స్కు చేంజ్ అవుతూ ఆ వైర్ అనేది డ్యామేజ్ అవ్వకూడదు, కేబుల్స్ అనేది మనకు డ్యామేజ్ జరగకూడదు. జరగకూడదు అనుకున్నప్పుడు మనం ఈ వెదర్ రెసిస్టెన్స్ ఉండాలి, వాటర్ రెసిస్టెన్స్ ఉండాలి, నెక్స్ట్ కరోజన్ రెసిస్టెన్స్ ఉండాలి, తుప్పు పట్టకూడదు,
వాటర్ కు డ్యామేజ్ అవ్వకూడదు, వెదర్ కు డ్యామేజ్ అవ్వకూడదు. ఇలా త్రీ క్లైమేట్ కండిషన్స్ కి మనకు త్రీ రీజన్స్ కు పర్ఫెక్ట్ గా ఉన్న స్టాండర్డ్స్ ఉన్న క్వాలిటీ ఉన్న స్టాండర్డ్స్ ని మనం మెయింటైన్ చేసుకునేసి మనం మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా ఈ ఇలాంటి క్వాలిటీ స్టాండర్డ్స్ ని మనం మెయింటైన్ చేయాలి. మాడ్యూల్స్ దగ్గర క్వాలిటీ టెస్ట్, క్వాలిటీ సర్టిఫైడ్ టెస్ట్ అనేది పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ మనం షిఫ్టింగ్ చేసేటప్పుడు మాడ్యూల్స్ ఏమైనా డ్యామేజ్ అయినా లేదా చెక్ చేసుకోవాలి. మనం మాడ్యూల్స్ అక్కడికి వచ్చినప్పుడు కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. హ్యాండిలింగ్ చేసేటప్పుడు కూడా కేర్ఫుల్ గా ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ని యూజ్ చేసి మాత్రం మాడ్యూల్స్ ని మూవ్ చేయాలి. నెక్స్ట్ పవర్ జనరేషన్ జరగకుండా బిఫోర్ ఇన్స్టాలేషన్ లో ఆప్కి మెటీరియల్ తో మనం కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టాండర్డ్ ప్రొసీజర్స్ ని ఓన్లీ షిఫ్టింగ్ చేసేటప్పుడు టూ పీపుల్స్ మాత్రమే షిఫ్ట్ చేయాలి, అది కూడా తలపైన పెట్టుకుని షిఫ్ట్ చేయకూడదు. నెక్స్ట్ స్టోర్ చేసే ప్లేసెస్ కూడా చాలా క్లియర్ గా ఉండాలి. డ్యామేజ్ జరిగే అవకాశాలు లేకుండా ఉన్న ప్లేసెస్ లో మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలి. రాక్ మీద పెట్టడం లేకపోతే ఏదో వరుగా ఉన్నట్టు పెట్టడం, వాలుగా ఉన్న దాంట్లో పెట్టడము అలాంటివి చేయకూడదు. ఎందుకంటే వాలుగా ఉన్న దాంట్లో పెట్టారని ఆటోమేటిక్ గా ఒరిగి కింద బాటిల్ మాటిల్స్ కింద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కింద పడినప్పుడు సడన్గా ఒకవేళ మనం పెట్టేసి షిఫ్టింగ్ చేసి అప్పుడు పడాలి. తర్వాత ఒరుగు ఉండడం వల్ల ఏమవుతుందంటే వాలుగా ఉండడం వల్ల ఆటోమేటిక్ గా అది జారి కింద పడే అవకాశాలు ఉంటాయి. అలాంటి ప్లేసెస్ లో మనం చేయకూడదు. నెక్స్ట్ ఆ ప్లేసెస్ లో ఫైర్ అనేది జరిగే అవకాశాలు ఉండవచ్చు. షిఫ్టింగ్ చేసిన ప్లేస్ లో ఫైర్ ఉండే ప్లేసెస్ లో మాత్రం ఎట్టి పరిస్థితులు పెట్టకూడదు. ఇది కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాల్సిన క్వాలిటీ స్టాండర్డ్ ప్రొసీజర్స్ అన్నమాట. క్వాలిటీ స్టాండర్డ్స్ ని ముందుగా మీరు ఎన్ష్యూర్ చేసుకోవాల్సిన క్వాలిటీ స్టాండర్డ్స్. ఓకే, ఇది ఇవాల్టి క్లాసు. టుమారో క్లాసు రేపు చూద్దాం.